మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. రాధేశ్యామ్ మూవీ టీమ్ ఇప్పుడు కొత్త అప్డేట్స్ తో షాక్ ఇస్తోంది. సోమవారం సరికొత్త అప్డేట్ అంటోంది. పాట టీజర్ మాటే కాదు, అంతకు మించి ఇంకేదో ఉందట. 10 నిమిషాల మేకింగ్ వీడియోతో ఫిలిం టీమ్ సర్ప్రైజ్ చేయబోతోందట. విక్రమ్ హీరోగా కార్తీక సుబ్బరాజు తీసిన మూవీ మహాన్ ఓటీటీలో ఏ సినిమా సందడి చేస్తోంది. ఇక తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మహాన్ మూవీ బాగుందంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. మహేష్ బాబు కీర్తి సురేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ సర్కారు వారి పాట. ఈ మూవీ టీమ్ చిన్న ప్రోమో సాంగ్ ని రివీల్ చేసింది. మండే ఫుల్ సాంగ్ ని విడుదల చేయబోతోంది. ఇక మార్చి 1కి స్పెషల్ టీజర్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. విక్టరీ స్టార్ వెంకటేష్ హీరోగా మరో రీమేక్ సెట్స్ పైకి వెళ్తోందట. హృదయం మూవీ తెలుగులో రీమేక్ కాబోతుందట. ప్రెజెంట్ రైట్స్ విషయంలో టాక్స్ నడుస్తున్నట్టు సమాచారం. కిలాడి ఫేమ్ డింపుల్ హయాతి మరో ఆఫర్ పట్టేసింది. గోపీచంద్ తో జోడీ కడుతోంది. రొమాంటిక్ క్రైమ్ డ్రామాలో గోపీచంద్ తో కలిసి సాహసానికి రెడీ అయిందని తెలుస్తోంది. వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ రంగరంగ వైభవంగా. ఈ సినిమా విడుదల తేదీ కన్ఫర్మ్ అయింది. మే 27న వైష్ణవ్ తేజ్ దండయాత్ర అంటూ ప్రచారం జరుగుతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ ఆది పురుష్ కి అవతార్ టెక్నాలజీ వాడారట. 600 కోట్ల బడ్జెట్ తో 3D లో తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ 55% పూర్తయిందట. ఇక విజువల్ ఎఫెక్ట్స్ కోసం ప్రపంచ స్థాయి నిపుణులు పనిచేస్తున్నారని సమాచారం. మార్చి 25కి వరల్డ్ వైడ్ గా రాబోతోంది 3RR మూవీ. అయితే అప్పుడే ఐపీఎల్ సీజన్ షురూ అవుతోందని తెలుస్తోంది. దీంతో 3RR వసూళ్ల మీద ఆ ప్రభావం ఉంటుందనే చర్చ జరుగుతోంది.